మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగెస్ట్ ఫ్రో ఎక్స్పో నమస్కారం శశికాంత్ గారు ఒక మనిషి ఏ కారణం వల్ల మనస్తాపానికి గురై చనిపోవడానికి అవకాశం ఉంటుందండి ఎక్కువగా అంటే మనం తన బాడీలో ఎటువంటి డిసీజెస్ రాకపోయినా ఏం అటాక్ అయిపోయినా సరే మనిషి సూసైడ్ దాకా వెళ్ళిపోతూ ఉంటారు ఏ కారణాలకి ఆ విధంగా ఇది మనస్తాపం అండి మనస్తాపం చెంది చూసా ఎవరైనా మనిషి అది డిసీజెస్ ఉన్నా డిసీజు లేకపోయినా ఏదైనా మైండ్ పాడవుతేనే సూసైడ్కి వెళ్తారు కాబట్టి మనస్తాపం చెందినప్పుడు ఏ మనిషి అయినా తనకి తను చాలా లోగా భావించి సూసైడ్కి వెళ్తాం జరుగుతుంది ఉదాహరణ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం మొన్న క్రెడిట్ కార్డ్స్ చూసాము కట్ కేసర్లో మనం వీడియో కూడా చేసాం దాని మీద ఆయనకి చిన్న లోవర్ మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక పది లక్షలు అప్లై అయినాయి క్రెడిట్ కార్డ్స్ పర్సనల్ లోన్స్ వల్ల కేవలం ఆ లోన్స్ అయినాయి అన్న భయంతో చనిపోలేదు ఆయన అయిన తర్వాత ఇంటికి వచ్చి కలెక్షన్ ఏజెంట్ భార్య పిల్లల ముందు ఆయన తిట్టేసరికి చుట్టుపక్కల వాళ్ళ ముందు గట్టి గట్టిగా అరిసేసరికి చుట్టుపక్కల ఇళ్ళకెళ్లి ఫోటోలు చూపించేసరికి మనస్తాపం చెంది సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయి చనిపోవడం జరిగింది జస్ట్ ఉదాహరణ చెప్తాను సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఓకే అలా తీసుకుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మనం రోజు వారి పరిస్థితుల్లో సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా ఉన్నది మనం డిస్కస్ చేసుకుంటే ఎప్పుడైతే ఒక పది మంది కూర్చుంటారో ఆ పది మందిలో ఒక వ్యక్తిని కంప్లీట్గా పట్టించుకోకపోవడం వాడు ఉన్నాడు అన్న ఇది కూడా ఇవ్వకపోవడము వాళ్ళ మాటలు వినకపోవడము వీళ్ళు చెప్పిన మాటలే వినమనడంలో ఒక మనిషి ఆ పది మందిలో ఎంతో అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు అదే పది మందిలో కొంచెం కించపరిచి ఆ మనిషి గురించి కొంచెం కించపరిచి మాట్లాడినా డీఫేమ్ చేసిన ఆ మనిషి నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది అని భావిస్తాం సహజం అలాంటి మనుషులు అక్కడ ఉండటం కూడా వేస్ట్ అని నా ఉద్దేశం అలాగే ఒక మ్యారీడ్ రిలేషన్లో ఒక వైఫ్ అండ్ ఒక హస్బెండ్ ఉన్నప్పుడు ఆ హస్బెండ్ ఇంట్లో వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ కనుక్కొని చేస్తూ వైఫ్ని ఎప్పుడైతే అశ్రద్ధ చేసి పట్టించుకోవటం వదిలేస్తాడో ఆ వైఫ్ ఖచ్చితంగా మనస్తాపానికి గురవుతుంది నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది అని భావించి డెఫినెట్గా నెగిటివ్ పవర్లోకి వెళ్తాం జరుగుతుంది అక్కడ కూడా షీ విల్ ఫీల్ దట్ ఐ లాస్ట్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ అలాగే తల్లిదండ్రులు పిల్లల మధ్యలో కూడా ఒక వయసుకు వచ్చిన తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లలు అసలు అమ్మ బాగున్నావా లేకపోతే ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావా అని ఒక మాట కూడా అడగకుండా అంత బిజీ అయిపోయి పట్టించుకోకుండా వదిలి వెళ్ళిపోతున్నప్పుడు అలాంటి తల్లిదండ్రులు కూడా అరే ఏంటి మరీ రొటీన్ లైఫ్ అయిపోయింది పిల్లలు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు అనుకుంటారు వాళ్ళు కూడా ఎక్కడో ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది అన్న ఫీలింగ్ వచ్చి వాళ్ళు కూడా ఇళ్ళలో నుంచి వెళ్ళిపోతాం జరుగుతూ ఉంటుంది ఓల్డ్ ఓల్డేజ్ హోమ్స్కి అట్లా అక్కడ కూడా వాళ్ళు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకుంటూ జరుగుతుంది అట్లాగే ఆఫీస్లో ఒక పది నుంచి ఈవినింగ్ సిక్స్ టెన్ టు సిక్స్ వరకు పనిచేసే ఏ ఎంప్లాయీన్ అయినా మీరు ప్రేమతోటి ఇవాళ ఇంకో గంట పని ఉంది రెండు గంటల ఉంది అని చేపించుకుంటూ ఉంటారు ఓకే అది ఒకరోజు రెండు రోజులు కాస్త ప్రతిరోజు టెన్ టు టెన్ అయిపోతుంది టైమింగ్ ఓకే ఆ టెన్ టు టెన్ కూడా ఆయన మీ మీద రెస్పెక్ట్ తోటి ఎంతో ఆనందంగా సంవత్సరం పొడుగుతా ఆ టైమింగ్లు పట్టించుకోకుండా చేసిన తర్వాత ఆ సంవత్సరం తర్వాత అందరికీ జీతాలు పెంచి ఎవరైతే ఈ ఓవర్ టైం చేసిన వ్యక్తికి జీతం పెంచరో తోటి కొలీగ్స్ దగ్గర వాళ్ళు ఒక అవమానంలాగా ఫీల్ అయ్యి అక్కడ కూడా మళ్ళీ వాళ్ళు నాకు ఇక్కడ ఉండి లాభం లేదు సెల్ఫ్ రెస్పెక్టే లేదు నాకు ఎంత కష్టపడ్డా రికగ్నిషన్ లేదు నాకు అని సెల్ఫ్ రెస్పెక్ట్ పోయినట్టుగా భావించి వాళ్ళు అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతూ జరుగుతూ ఉంటుంది ఇవన్నీ నాగరాజ్ గారు మనం చూస్తే కేవలం ఈ సెల్ఫ్ రెస్పెక్టే ప్లేస్ వైటల్ రోల్ ఇన్ ఎనీ వన్స్ లైఫ్ ఉదాహరణకి ఒక మనిషి ఒక మనిషితో ప్రేమగా మాట్లాడితే అవతల మనిషి మీ గురించి ఏమైనా చేస్తాను అడిగి ఉంటాడు ఎందుకంటే వాడు సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చిందని ఫీల్ అవుతుంటాడు అదే ఒక మనిషి ఒక మనిషితోటి కఠినంగా కేర్లెస్గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ మనిషి మీకు వన్ పర్సెంట్ కూడా హెల్ప్ చేస్తానికి ఎప్పుడు ముందుకు రాడు ఎందుకంటే అక్కడ నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు నేను ఎందుకు వెళ్ళాలి అన్న ఫీలింగ్లో ఉంటుంది సో సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది ప్రతి ఒక్కరు లైఫ్లో చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది ఏమంటారు మీరు ఎగ్జాక్ట్లీ అండి మీరు చెప్పినటువంటి ప్రతిదీ ఏ పాయింట్ అయితే చెప్పారో నేను అప్లై చేసుకుని చూస్తూ ఉంటే ఓహో ఒక మనిషి సొంతగా తనను తను గౌరవించుకునే స్థానాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఈ విలువని కోల్పోవటమే సెల్ఫ్ రెస్పెక్ట్ దానివల్లే మనిషి మనస్తాపానికి గురవుతాడు బాధ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం భరించలేనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతాడని తెలుస్తుంది అలాగే చూడండి నాగరాజు గారు మీరు ఎవరైనా అరే మన ఆప్తులు మన ఆత్మీయులు అని మనతోటి బాధ పంచుకుంటారు చాలామంది వస్తూ ఉంటారు ఇది సహజంగా మీకు నాకు కూడా పర్సనల్గా జరుగుంటుంది ఈ మిస్టేక్స్ మనం కూడా కవర్ చేసుకోవాలి ఓకే ఒక మనిషి మన మీద మనకు తెలియకుండా మన మీద ఒక మనిషికి ఎంతో గౌరవం ఎంతో ప్రేమ పెరిగి మనతోటి ఏదో బాధ పంచుకోవాలని వస్తారు అప్పుడప్పుడు ఓకే మనకి ఆ పరిస్థితిలో ఆ టైంలో టైం ఉండకపోవచ్చు మన బిజీ షెడ్యూల్లో లేకపోతే టైం ఉన్నా ఇవన్నీ నాకెందుకు అని వినకపోవచ్చు వాళ్ళు ఎప్పుడైతే ఓపెన్ అయ్యాలి బాధలు మీతో డిస్కస్ చేసుకుంటూ ఉంటారో మీరు ఆ టైంలో ఈ మొబైల్ చూసి ఏదో మాట్లాడుకుంటామో లేకపోతే మొబైల్లో మాట్లాడుకుంటామో అసలు ఆయన చెప్పేది పట్టించుకోకుండా కూర్చుంటామో ఉన్నప్పుడు చాలా గట్టిగా చదువుతుంది అవతలకి ఇది చాలా మంది డైలీ లైఫ్ లో జరిగేవి నేను చెప్తున్నాను మీకు అవును ఇది చిన్న పిల్లలకు కూడా జరుగుతుంది ఎట్లా అంటే ఇప్పుడు తండ్రి ఆఫీస్ నుంచి వస్తాడు రాగానే అలసిపోయి ఉంటాడు పిల్లలు ఏదైనా మాట్లాడాలనుకుంటారు ఇప్పుడు కాదు రేపు పొద్దున అంటారు పొద్దునే మళ్ళీ పిల్లవాడు అదే టాపిక్ డిస్కస్ చేస్తానికి వస్తాడు వీడు ఆఫీస్ టైం అయిపోతుంటారు తండ్రికి ఇప్పుడు కాదు మళ్ళీ సాయంత్రం అంటాడు ఆ చిన్న పసి వాడికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ స్టార్ట్ అయిపోద్ది అవును ఐదో తరగతి ఆరో తరగతి నుంచి ఐదో ఆరు కూడా ఎందుకండి మాటలు రాని పిల్లలకు కూడా ఈ మధ్య చాలా ఫాస్ట్ అయిపోయారు వాళ్ళు అలుగుతారు చూడండి మాటలు ఊరాని పిల్లలు కూడా అలుగుతారు ఓకే ఇది ఎందుకు అంటే వాళ్ళలో కూడా ఒక 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 కైండ్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ స్టార్ట్ అయిపోతుంది అక్కడ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతుంటారు వాళ్ళలో చిన్నప్పటి నుంచే ఆ ఫాదర్ మీద ఆ రెస్పెక్ట్ పోతుంది మనం చాలా మూవీస్ కూడా చూసాము ఆ ఫాదర్ మీద రెస్పెక్ట్ చిన్నప్పటికే పోతుంది ఒక కైండ్ ఆఫ్ హేట్రేట్ డెవలప్ చేసుకుంటారు హేట్రెడ్ పిల్లాడు ఎప్పుడైతే ఇన్సల్ట్ కి గురవుతూ ఉంటాడో అరే నన్ను రిజెక్ట్ చేశారు అనేటువంటి మనుడు అక్కడ అంటే నాకు ఇక్కడ గౌరవం లేదనేటువంటి ఆలోచన వచ్చేస్తాను ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది సో పిల్లడికి అది పెరిగి కొద్ది పెరిగి కొద్ది మైండ్లో నాకు ఇక్కడ మా నాన్న టీనేజ్లో భయంకరంగా పెరిగిపోతాం ఆడపిల్లకైనా సరే చాలా లింత్ అనేటువంటి మన నాటిని లైఫ్ లోకి వచ్చేస్తూ ఉంటారు ఒక హెటెడ్ క్రియేట్ అయిపోతే హెటెడ్ క్రియేట్ అయిపోతే ఆ ఆలోచన భారంగా ఎప్పుడైతే పడుతూ ఉంటుందో జస్ట్ ఒక చిన్న ఎందుకు జీవితం చచ్చిపోదాం అనుకుంటుంటే ఆలోచన ట్రిగ్ అయితే చాలు ఎస్ చనిపోస్తా డెఫినెట్లీ అది చాలా కేర్ఫుల్ ఉండాలి ఫాదర్స్ కూడా మో చాలా సున్నితమైనటువంటి అంశాలు అండి మీరు చెప్తూ మరి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ లోతైన నాకు లోతైన అవగాహన కలుగుతూ వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి మాట్లాడుతూ లివ్ లివింగ్ రిలేషన్ మనిషి మనసులో కరెక్ట్ లివ్ ఇన్ రిలేషన్స్ లివింగ్ రిలేషన్స్ లో ఒక లవర్స్ ఉన్నప్పుడు మొదటిలో చాలా ప్రేమ చూపిస్తూ అవసరాలు తీరిపోయిన తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా అవతల వాడికి టైం ఇవ్వకపోతాము నేను బిజీ అంటాము ఫోన్లు ఎత్తకపోవటము ఇట్లాంటివి ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో యువర్ హర్టింగ్ ఆర్ యువర్ డిగ్రేడింగ్ అదర్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ అక్కడ క్లియర్గా రిలేషన్స్లో చీలికొచ్చేస్తుంది దానివల్ల చాలా మంది లివింగ్ రిలేషన్స్ కాస్త తర్వాత రేపు కేసులో అయితే అంటే అదే రీజన్ అదే నెగ్లెక్ట్ చేస్తే స్టార్ట్ మీద చేస్తా కేసు పెడతావా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ కొట్టారని చెప్పేసి వైపు నువ్వు ఎంత పెద్ద దెబ్బ రెండో ఉంటాయి ఫస్ట్ ఈ అబ్బాయి ఆ అమ్మాయిని పట్టించుకుంటూ వదిలేస్తాడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తా మానేస్తాడు నువ్వే కదా నేను రేపు కలుస్తాలే రోజు కలుస్తున్నా రేపు ఎప్పుడైతే ఆ భావనకు వచ్చేస్తారో ఈ అమ్మాయిలు అందరూ కూడా యాంటీ అవుతున్నారు యాంటీ అయి ఈ రేప్ కేసెస్ త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్ పెడతాం చాలా విపరీతంగా కేసులు చూసాం ఈ మధ్యకాలంలో మనం వీడియోలు కూడా చేస్తాం అక్కడ ఏం లేదు కేవలం ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ పోతం వల్లనే ఆ అమ్మాయిలు రివర్ట్ అయ్యి సే త్రీ సెవెంటీ సిక్స్లో ఎప్పుడైతే ఇలాంటి కేసులు పెట్టి వీళ్ళని బయటకు లాగుతున్నారో వీళ్ళు కూడా నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోయిందని ఫీల్ అయ్యి ఆ రిలేషన్స్ కంప్లీట్గా అక్కడతోటి ఎండ్ అయిపోతాయి ఎస్ కదా అలాగే కొన్ని ఫ్యామిలీస్లో చూడండి జాయింట్ ఫ్యామిలీస్లో కొన్ని బిజినెస్ కమ్యూనిటీ ఫ్యామిలీస్లో నేను అది క్లియర్గా చెప్తాను మీకు ఎట్లా అంటే జీవితాంతం ఆ తాతల బిజినెస్లో తండ్రిల బిజినెస్లో కష్టపడి టోటల్ లైఫే సాక్రిఫైస్ చేస్తారు కొంతమంది పిల్లలు కొడుకులు ఏది కన్న కొడుకులు టోటల్ లైఫ్ సాక్రిఫైస్ చేసి ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు తండ్రితో పాటు తాతతో పాటు కష్టపడి ఆ బిజినెస్ని ఒక స్టేజ్కి తీసుకొస్తారు ఆ స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఆస్తి పంపకాలు చేస్తారో ఆ టైంలో ఎప్పుడైతే విచక్షణ చూపిస్తారో ఏది అన్నకి తమ్ముడికి లేకపోతే నలుగురు పిల్లలు ఉంటే ఒక కొడుకు ఎక్కువ ఇస్తాము ఇంకో కొడుకు తక్కువ ఇస్తాము ఇలాంటివి చేస్తారు వాళ్ళు అసలు వాళ్ళ మనోభావాలు భారీగా దెబ్బతింటాయి వాళ్ళు సైకలాజికల్ గా చాలా డిస్టర్బ్ అయిపోతారు ఇప్పుడు మనం కొన్ని కమిటీస్ చూస్తాం కదా అదే షాపు లేకపోతే అదే బిజినెస్ తాతల నుంచి చేసుకుంటూ 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 వస్తారు లాస్ట్లో ఎప్పుడైతే నెంబర్ రాసి ఆ పెద్ద చనిపోతాడో లేకపోతే గిఫ్ట్ డీడ్లు కొంతమందికి రాస్తారు కొంతమంది నాయకుడు చాలా కేసులు వస్తుంటాయి అసలు ఆ కొడుకు ఎలా ఫీల్ అవుతాడంటే భార్య పిల్లల ముందు అప్పటికి పెళ్ళి అయిపోయి ఉంటాయి వాళ్ళకు కూడా ఆ భార్య పిల్లల ముందు మొత్తం ఆత్మ గౌరవం తీసేసినట్టు అయిపోతుంది వాళ్ళ పరిస్థితి దానివల్ల ఇంట్లో వాళ్ళు కూడా ఈయనకి రెస్పెక్ట్ ఇస్తాం మానేస్తారు నువ్వు ఇంత కష్టపడ్డావు ఏమి ఇచ్చాడు నీ తండ్రి నీకు అని అక్కడ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా భారీగా దెబ్బతింటుంది ఓకే అది కూడా ఆస్తి పంపకాలు చేసేటప్పుడు పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళు పడిన కష్టానికి అంతే దీటుగా డివైడ్ చేస్తే వాళ్ళు ఇప్పుడు పార్ట్నర్స్లో కూడా అండి ఈ కంపెనీ ఒక వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు ఎంతో మంది కలిసి స్టార్ట్ చేస్తారు అందులో ఎంతోమంది పిల్లర్స్ లాగా శ్రమ దోపిడీ అంటారు దాన్ని చాలామంది ఓకే స్టార్టింగ్లో బాగుంటారు తర్వాత బాగోరు ఓకే ఒక కొన్ని పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఒక పార్ట్నర్షిప్లా కష్టపడి వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా తోటి పార్ట్నర్ లో అయినప్పుడు ఆ టైంలో అవతల పార్ట్నరు ఇంకా లో చేసేసి ఆత్మగౌరాన్ని తగ్గించేస్తున్నప్పుడు ఆ మనిషి కూడా అది తట్టుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటారు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న పార్ట్నర్స్ నా దగ్గరికి చాలా మంది వచ్చారు మనం కేసెస్ కూడా నడుస్తున్నాయి ఓకే వాళ్ళు ఏం చెప్తారంటే నా దగ్గరికి వచ్చి డబ్బులు లాస్ అయింది టైం లాస్ అయిందని ఫీల్ అవ్వరావు సార్ నేను ఇంత కష్టపడ్డాను నలుగురు ముందు నన్ను ఈ మాట అన్నాడు నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు నాట్ ఫర్ మనీ ఆల్ దే ఆర్ వెరీ క్వైట్ ఓపెన్ ఓకే అంత ట్రాన్స్పరెంట్గా అంటే స్వాభిమానం అంటే ఆత్మగౌరవం ఒక మనిషికి ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మన దగ్గర మెగాస్టార్లు సూపర్ స్టార్లు ఊరికి ఎవరు వాళ్ళు అంత స్థాయికి వెళ్ళి కూడా ఎంత చిన్న స్థాయి వ్యక్తి కలిసినా కూడా వాళ్ళని చాలా నవ్వుతూ పలకరించి వాళ్ళకి సెకండ్ ఇచ్చి వాళ్ళతో సెల్ఫీలు తీసుకొని పంపిస్తూ ఉంటారు వాళ్ళు అసలు ఆ స్టార్ లైఫ్ లో మర్చిపోరు వాళ్ళు వెళ్ళి కొన్ని వేల మందిని చెప్తారు ఓకే అదే కొంచెం ఆరోగెంట్ గా ఉన్న స్టార్స్ ఒక రెండు మూడు సినిమాలు హిట్ అవగానే ఈ సెల్ఫీలు కూడా ఇస్తాను కలిసి రాక ఉంటారు ఓకే అలాంటి వాళ్ళ దగ్గర చూడండి మీకు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడైతే ఒక ఫ్యాన్ కోల్పోతాడో మళ్ళీ అందరి ఫ్యాన్స్ కి అది వైరల్ అవుతూ ఉంటుంది ఆ డిఫరెన్స్ మనం అక్కడ కూడా సూపర్ స్టార్స్ లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం రైట్ ఒక సూపర్ స్టార్ ఎంతో అంబుల్ మాట్లాడుతుంటాడు ఇంకో సూపర్ స్టార్ అసలు అన్ని ఇసురు పడేస్తుంటాడు భూమి మీద కొడుతుంటాడు రైట్ అక్కడ కూడా మనం ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ ఫ్యాన్ ఎంతో దూరం నుంచి కష్టపడి వచ్చి ఒక్క చిన్న ఫోటోను ఒక సిగ్నేచర్ వెళ్ళి కలవాలని చూస్తుంది అభిమానం మీద దెబ్బది అభిమానం అది సెల్ఫ్ రెస్పెక్ట్ అది అంటే నేను అభిన అభిమానించి నేను ఎన్నో ఏళ్ళ నుంచి నేను కలుస్తానికి వస్తే నువ్వు నన్ను ఇలా చిదరిస్తావా అని అందుకే స్టార్డమ్ వచ్చిన తర్వాత ఎంత ఎదుగు ఎదుగుతున్న కొద్ది ఉదగమని చెప్పేది అందుకే మరి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ పోతే అది మళ్ళీ స్లోగా నెగిటివ్ టాక్ వెళ్ళిపోతూ ఉంటుంది మార్కెట్లో రైట్ ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ నాగరాజు గారు చాలా వర్డ్ చాలా చిన్నది బట్ దీంతో చాలా మ్యాజిక్స్ అవుతాయి చాలా డ్యామేజెస్ కూడా అవుతాయి ఎప్పుడైతే మనం ప్రతి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళని గుర్తించి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తామో వాళ్ళకి మనం ఎంతో ఉచ్ఛస్థాయికి వెళ్తూ ఉంటాం మనం ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటామో వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటామో బాడీ షేమింగ్ చేస్తూ ఉంటామో మన విలువ కూడా అర్థం అర్థంగానేది ఏంటి అంటే మనము మన విలువ తగ్గించుకుంటూ మనం కూడా అదాపాతాలానికి వెళ్ళిపోతున్నట్టు అది లెక్క మనం ఎంతో ఎంతో బిజినెస్ మ్యాన్స్ని కంపేర్ చేసుకుంటూ చూసాం దాని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు అంబానీ ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ చూసాం ఓకే ముఖేష్ అంబానీ ఒక హైట్స్కి వెళ్ళిపోయాడు అనిల్ అంబానీ పాతాలానికి వెళ్ళిపోయాడు అందులో కూడా మనం నేర్చుకుంటే లెసన్స్ చాలా ఉంటాయి ఓకే బీయింగ్ హంబల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ హంబుల్నెస్ తోటి మనం ఎక్కడికో వెళ్ళిపోతాం ఇప్పుడు నారాజు గారు ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే కేవలం ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవటం వల్ల చాలామంది మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకోవడం జరిగింది ఓకే సో మీరు చూసే వ్యూస్ కూడా ఎవరైనా ఇళ్ళలో ఇట్లాంటివి జరిగి ఉంటే మీరు ఒక్కసారి గుర్తొచ్చుకోండి ఆయన అసలు రీజన్ ఏంటి చాలు సూసైడ్ అంటే ఏంటంటే బలత్మనం ఓకే అంటే అదేదో రోగాలు వచ్చి డిసీజులు వచ్చి దీర్ఘకాలకు గో క్యాన్సర్లు ఇలాంటివి వచ్చి అనిపోయావు కావు మీరు అంతా బాగుండి మీకు ఎంతో ఆయుష్ ఉన్నా కూడా మీరు ఇంకా జీవితం మీద చిరాకు వచ్చి చనిపోయింది సూసైడ్ అంటే మీ చుట్టుపక్కల ఉన్న మనుషులే మిమ్మల్ని కించపరిచి మాట్లాడతాము మీరు ఆల్రెడీ డిస్ట్రెస్లో ఉన్నప్పుడు దాన్ని ఇంకా పెంచి మాట్లాడతాము సరైన మోటివేషన్ లేకపోతాము దెబ్బ మీద దెబ్బ మీద దెబ్బ మీద దాన్నే కొడుతుంటాము మైండ్లో అదే ఫిక్స్ చేసి పెట్టేస్తాము ఇంకా నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పేస్తాం వల్ల ఆ మనిషి ఇంకా నేను చిరానేమో నేను అంధకారానికి తీసుకెళ్లిపోయి ఇంకా నువ్వు ఎందుకు పనికిరావు అని డైరెక్ట్గా చెప్పి 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 నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు దేనికి పనికిరావు అని చెప్పి 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 వాడు నిజంగానే నేను దేనికి పనికిరానా అని అనుకొని చనిపోవడం జరుగుతుంది ఓకే దాన్ని ఏమంటారండి అబట్మెంట్ ఫర్ సూసైడ్ సెక్షన్ త్రీ జీరో సిక్స్ ఐపీసీ ప్రకారం పదేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఇది చాలా మందికి తెలియదు తెలియక అవతల వ్యక్తిని బాడీ షేమింగ్ కానివ్వండి లేకపోతే బిజినెస్లో లాస్ అవుతే తీర్థం కానివ్వండి లేకపోతే వేరే వాళ్ళ స్టేటస్తో కంపేర్ చేసుకొని ఇళ్ళల్లో వైఫ్స్ హస్బెండ్స్ని హస్బెండ్స్ లేక వైఫ్స్ని వేరే వాళ్ళ స్టేటస్తో కంపేర్ చేసుకొని చూడండి వాళ్ళు అలా ఉన్నారు మనం ఇలాగే ఉన్నాం లైఫ్ లాంగ్ అంటే ఆ హస్బెండ్ మనస్తాపాన్ని చెంది సూసైడ్ చేసుకుంటాం కానివ్వండి లేని స్టేటస్ తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి తెస్తాడండి ఆయన ఓకే పక్కింట్లో ఐఏఎస్ ఐపీఎస్ ఉంటే ఈయన నార్మల్ ఉద్యోగస్తుంటే రోజు ఆ ఐఏస్తో కంపేర్ చేస్తే వెళ్తాడు ఇప్పుడు ఈయన రైట్ ఇట్లాంటి వాటికి మనస్తాపంకి గురయ్యి చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ కంప్లీట్గా కోలిపోయి భార్యల వల్ల కానీ భర్తలు బార్య భర్తల వల్ల కానీ భార్యలు కోలిపోయి చనిపోతూ జరుగుతుంది అప్పుడు ఈ త్రీ జీరో సిక్స్ సెక్షన్ అబర్ట్మెంట్ ఫర్ సూసైడ్ కూడా అట్రాక్ట్ అవుతుంది చాలామంది తెలియక అది వదిలేస్తూ ఉంటారు కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఉండి ఈ సెక్షన్ వేయాలి ఖచ్చితంగా ఎందుకంటే అది మానసిక హింస మానసికంగా కృంగపరిచి హింస పెడితేనే ఆ మనిషి ఆ స్టేజ్ వరకు సెల్ఫ్ రెస్పెక్ట్ కోలిపోయి ఇంకా నేను బతుకుండి కూడా వేస్ట్ అని చనిపోతుంది జరుగుతుంది ఓకే ఇలాంటి కేసెస్ కూడా మేము చాలా హ్యాండిల్ చేస్తున్నాం నారాజు గారు అవునండి మీరు మాట్లాడుతుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది ఎవరైనా సరే ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు వెనక్కి వెళ్ళి మా ఇంట్లో మనిషి ఎందుకు చనిపోయి ఉంటాడు అని కనుక ఆలోచిస్తే డెఫినెట్గా ఒక ఐడియా వస్తుంది అతనికేమో ఏ తాగుడు అలవాటు లేదు ఏ వ్యసనాలు లేవు డిసీజా ఏమీ రాలేదు కొంతమంది అంటే డిసీజ్ ఏమీ రాలేదు దాంతోపాటు ఈ దెబ్బలు కూడా ఎక్కడా తగలలేదు ఎందుకు చనిపోయి ఉంటాడని ఆలోచిస్తే ఎక్కడో డీప్ గా హర్ట్ అయ్యి మనస్తాపానికి గురై ఇన్సల్ట్ గురయ్యి సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొట్టారు అనేటువంటి ఆలోచన వీడియో చూసిన తర్వాత కొంతమంది ఈ మధ్యకాలంలో ఆ ఇంట్లో మనుషులు ఈ విధంగా ఈ మధ్యకాలంలో జస్ట్ మూడు రోజుల క్రితం ఒక మహిళ సూసైడ్ చేసుకొని చనిపోతాం జరిగింది అది మొత్తం వైరల్ అయింది ఆ న్యూస్ ఆ మహిళ ఎవరో కూడా ప్లస్ ఆ మహిళ చనిపోతాను రీజన్ ఏంటి అంటే కేవలం ట్రోలింగ్ ఆ ట్రోలింగ్ కూడా ఎంత నీచాతి నీచంగా ట్రోలింగ్ చేశారంటే ఓన్లీ ఆ మార్ఫింగ్ చేసి ఓన్లీ ఆ తలదీసి న్యూడ్ ఫొటోస్ పెట్టి మొత్తం యావత్ ప్రపంచానికి ఆ ఫొటోస్ ట్రోల్ చేసి కక్ష గట్టి ఆ మహిళ మీద కేవలం ఎవరి గురించో మంచి మాట్లాడినందుకు కక్ష గట్టి ఆ మహిళను ట్రోలింగ్ చేస్తూ 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 వెళ్లేసరికి ఆ మహిళ ఆ భార్య ముందు పిల్లల ముందు ఇంకా తన ఫేస్ చూపిలేక సూసైడ్ చేసుకుంటాం జరిగింది దాని మీద ఎన్నో వైరల్ వీడియోస్ ఇంకా నడుస్తున్నాయి సో ఇవన్నీ ఎందుకు అవుతాయి అంటే అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది కంప్లీట్గా సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది అమ్మాయి ఇంటికి వచ్చినా కూడా అవే ఫోటోలు అవే ట్రోలింగ్లో చేసిన విషయాలు గుర్తొస్తున్నప్పుడు అర్ధరాత్రి లేచి కూర్చుంది అని అంత వాళ్ళ భర్త కూడా చెప్పడం జరిగింది మరి అలాంటి విషయాలు తట్టుకోలేనప్పుడు ఆమె సూసైడ్కి వెళ్తాయి ఇవన్నీ అబెట్మెంట్ ఫర్ సూసైడ్కి వెళ్తాయి ఈ ట్రోలింగ్ చేసిన వాళ్ళందరి మీద కూడా త్రీ జీరో సిక్స్ త్రీ జీరో సిక్స్ ఐపీసీ వేయాలి వాళ్ళందరూ లాగాలి ఇప్పుడు నారాజు గారు ఒక మూడు అంశాలలో ఏ వ్యక్తి ఇంకో వ్యక్తిని కించపరచకూడదు ఈ మూడు అంశాల్లో పెడితేనే వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ పోయినట్టు ఫీల్ అయ్యి ఒక డిప్రెషన్ లోన్ అవుతుంటారు అదేంటంటే ఫస్ట్ ఒకటి సోషల్ ఓకే ఎప్పుడైతే సొసైటీలో ఆ మనిషిని వీళ్ళు ట్రోల్ చేస్తాం వాళ్ళు డైరెక్ట్గా అంటే వాళ్ళ సర్కిల్లోనే ఇంకో పది మందికి వీడి గురించి వీడింతే వీడు వీడి ఇట్లాంటోడు వీడు అట్లాంటోడు అంటే వాళ్ళ మీద జలసీతో మీరు చెప్తం జరుగుతుంది అదేంటి అంటే అవతల వాడు ఎప్పుడు మీ గురించి చెడు చెప్పడు మీరు మాత్రం వాడి గురించి ఎప్పుడు ఒక పది మంది చెడు చెప్తూనే ఉంటారు సొసైటీలో మీరు అట్లా చేసినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళందరూ కూడా అవతల ఆయనతోటి బిహేవియర్ మార్చుకొని నువ్వు ఇట్లాంటి కదా నువ్వు అట్లాంటివి కదా చెప్పేసరికి వాళ్ళు మనస్తానికి మనస్తాపానికి బాగా చెందుతారు ఓకే అది చాలా తప్పు అది చేయకూడదు నెక్స్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్నప్పుడు డీగ్రేడ్ చేస్తున్నావు అంటే ఒక ఒకానొకప్పుడు బాగా బతికిన వ్యక్తులు ఏదో బిజినెస్ పరంగా లాస్ అయ్యి అన్ని అమ్ముకొని ఒక స్టేజ్కి దాటిపోయినప్పుడు నువ్వు దాని మీద ఇంకా దెబ్బ దెబ్బకూడదు నువ్వు చూసావా ఆ రోజులు అలా ఉన్నావు అందుకే ఇప్పుడు ఇలా అయిపోయావు నువ్వు అప్పట్లో పోవర్గా ఉన్నావు లేకపోతే నువ్వు అప్పట్లో అన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకున్నావు అందుకని నువ్వు ఇలా అయిపోయావు అని చెప్పి 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 ఆ మనిషిని మళ్ళీ డిస్ట్రెస్కి కి తెస్తాం వల్ల ఆ మనిషి మళ్ళీ మనస్తాపానికి బాగా మనస్తాపానికి చెందుతారు ఇంకోటి చిన్నపిల్లల దగ్గర నుంచి మనం చూసుకుంటే కలర్ డిఫరెన్స్లోనో లేకపోతే హైట్ డిఫరెన్స్లోనో లేకపోతే సన్నగా లావుగా అంటే బాడీ షేమింగ్ ఈ బాడీ షేమింగ్ని అది చాలా రాంగ్ అండి అది సరదాగా మనం హైట్ తక్కువ నుండి అని పిలుస్తారు అది నీ ఫ్రెండ్షిప్లో మీ ఇద్దరి మధ్యలో ఉన్నప్పుడు అని పిలిస్తే వాడు యాక్సెప్ట్ చేస్తాడు వంద మంది ఉన్నప్పుడు నువ్వు కావాలన్న తొంభై తొమ్మిది మంది వినేటట్టు పొట్టోడా అంటే వాడు నిజంగా పుట్టడైనా కూడా అది చాలా కోపం వస్తుంది అలాగే లావుగా ఉన్న వాళ్ళని కూడా ఓకే వెకిరిస్తూ ఉంటారు ఒబేసిటీ కారణంగా వెకిరిస్తూ ఉంటారు కలర్ తక్కువ ఉన్న వాళ్ళని కూడా వెకిరిస్తూ ఈ కలర్ తక్కువ ఉన్న వాళ్ళు అమ్మాయిల్లో నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తాను ఓకే సహజంగా చిన్నప్పటి నుంచే వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళ తల్లిదండ్రులే కలర్ డిఫరెన్స్ చూపిస్తూ ఉంటారు అరే నువ్వు నెల్లగబుట్టావు నువ్వు నెల్లగబుట్టేవు అది చాలా రాంగ్ అది ఓకే నెల్లగ పుట్టినండి తెల్లగా పుట్టినండి సమాజంలో ఎదిగేది బుర్ర బుర్రున్న వాళ్ళే ఓకే సో అది ఆ డిఫరెన్సెస్ చిన్నప్పుడు ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతుంటాయి అవన్నీ పేరెంట్స్ కూడా ఆపుకోవాలి సిబ్లింగ్స్ కూడా సిబ్లింగ్స్ కూడా ఆపుకోవాలి నీకు తోడబుట్టిన సిబ్లింగ్ని కూడా ఆ చిన్నప్పటి నుంచి ఆ అలవాటు చేయకూడదు అది ఓకే ఈ బాడీ షేమింగ్ మీద అలవాటు చేస్తాం వల్ల వాళ్ళు పెద్ద అయ్యేసరికి ఏంటంటే ఇంట్లో నుంచే స్టార్ట్ అయ్యేసరికి బయటికి వెళ్ళేసరికి దన్మని ఎవరైనా వర్డ్ తీసేసరికి మళ్ళీ వీళ్ళు చాలా మనస్తాపానికి గురవుతారు అక్కడ మళ్ళీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోయి డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి దయచేసి ఇవన్నీ ఆపుకొని మనం ముందుకెళ్తే సమాజానికి చాలా మంచిదని అనుకుంటున్నాం నాగరాజు గారు ఈ మూడు కలగలిపి ఒక ఇష్యూ ఉంటుంది అది చాలా సెన్సిటివ్ ఇష్యూ అది మన ఐపీఎస్లో కూడా పొందుపరిచారు అది ఎప్పుడు కూడా మనము అవతల వ్యక్తిని ట్వంటీ ఫస్ట్ సెంచరీలకి వచ్చిన తర్వాత కూడా ఇంకా కమ్యూనిటీ బేసిస్ మీద ఒక్క మాట కూడా అనకూడదు ఓకే ఆర్ మనము ఎవరు లేరు కదా ఇక్కడ ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అనేసి మనం ఫ్రీగా మాట్లాడుకోకూడదు ఓకే అది మనం ఇంబైబ్ చేసుకోవాలి మన బ్లడ్లోకి వెళ్ళిపోవాలి దట్ వీ ఆల్ ఆర్ ఈక్వల్ అన్నది మన బ్రెడ్లోకి వెళ్ళిపోవాలి అది దర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ అగెయిన్స్ట్ క్యాస్ట్ సెక్స్ రిలీజన్ అనేసి మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఓకే ఇంకా అనాదిగా వచ్చే ఇవన్నీ కూడా ఇంకా కొంతమందిలో అవి మనం చూస్తున్నాము అందుకే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అన్నది ఇంకా మన కేసులు బుక్ అవుతూనే ఉన్నాయి మనుషులు మారాలి ఓకే ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీకి వచ్చిన తర్వాత కూడా మనం కమ్యూనిటీ మీద కానీ క్యాస్ట్ మీద కానీ రిలీజన్ మీద బేస్ అయ్యి కమెంట్స్ పాస్ చేస్తాం జరుగుతూ ఉంటే కఠిన శిక్షలు తీసుకుంటారు శిక్షలు పక్కన పెట్టేసేయండి అవతల వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటాయి అన్నది మనం ఆలోచించుకోవాలి మనం సెలెక్ట్ చేసుకొని పుట్టలేదు ఈ కమ్యూనిటీలో మనం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ జనంలో కూడా పుట్టాము ఆ కమ్యూనిటీలో మనం ఎక్కడ పుట్టామో మనం ఎలా పుట్టామో మనకి వి డోంట్ నో బికాజ్ ఏ కమిటీలో పుట్టాలి అనేది మనం పైనుంచి రాసుకొని రాము ఓకే పుట్టిన తర్వాత తెలుస్తుంది మనం ఈ కమిటీలో పుట్టామని అయితే అది వాళ్ళ అది వాళ్ళ తప్పు కాదు ప్లస్ ఏ కమిటీ కూడా తక్కువ కాదు ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి జనాలు ఎవరు లేరు ఆ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు లేరు కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు ఓకే సో అది కూడా రాంగ్ కదా డెఫినెట్లీ దట్ ఈస్ ఆల్సో రాంగ్ అండ్ ఇట్లాంటివి కూడా జరగకూడదు నాగరాజు గారు కత్తి కంటే పదువైనవి మన మాటలు ఒక్కసారి మనం జారితే లెగుస్తాం కానీ మన మాట జారిందంటే మాత్రం అది మళ్ళీ వెనక్కి రాదు కొన్ని కొన్ని మాటలు చాలా పదునుగా గుచ్చుకుంటాయి ఆ మనిషికి మైండ్ ఏదో చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంటుంది మనం ఆ రోజంతా ఏదో డిస్టర్బ్డ్గా ఉంటాం ఎందుకు డిస్టర్బ్డ్గా అంతా బాగానే ఉంది కదా అంతా అనుకుంటాం కానీ మనం దాన్ని రివైండ్ చేసుకొని తెచ్చుకుంటే అరే పలానా వ్యక్తి ఈ మాట అన్నాడు అది తిరుగుతూ ఉంటుంది లోపల మనకు తెలియకుండా మన సబ్కాన్షియస్లో అవతలలోడు ఎవరైనా మనని దూషిస్తే లేకపోతే మనకి ఇష్టం లేనిది ఏదైనా అంటే అది మనకి తిరుగుతూ ఉంటుంది అలాంటిది ఒక బిజినెస్లో లాస్ అయ్యో లేకపోతే ఒక నిజంగానే ఏదో ఒక లాస్కి గురైన వ్యక్తిని అవతల వాడు దాని మీదే గుచ్చి 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 చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా అదే విషయాన్ని గుచ్చి చేస్తూ ఉంటేనే ఆ మనిషి సూసైడ్ వరకు వెళ్ళే పరిస్థితి సూసైడ్ వరకు ఆ స్టార్ట్ అంటే అదే రీజన్ ట్రూ సార్ మాట్లాడుతుంటే చాలా భయంకరంగా ఉంది ఒక మనిషి ట్రామాల్లోకి వెళ్తున్నాడు అని అంటే అతను కత్తితో పడవలసినటువంటి అవసరం లేదు రెండవది అతనికి ఏ డిసీజ్ అటాక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు మానసిక వేదనే మనస్తాపమే అవమానమే మనిషిని హర్ట్ అయ్యి చనిపోయేలా చేస్తుంది సూసైడ్ డిసీజ్ చాలా పెద్ద మాట్లాడుతుంటే నాకు చాలా లోతైనటువంటి సున్నితమైనటువంటి అంశాలు చాలా బాగా ఇది ఎప్పుడూ కూడా వాటి మీద ఒక మనిషిని దెబ్బతీసే పరిస్థితుల్లో కానీ అటువంటి పరిస్థితుల్లో నెట్టాల్సినటువంటి అవసరం కానీ లేకుండా ఉండాలని మాత్రం కోరుకుంటాం నైవేజ్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శశికంత్ గారు వెరీ గుడ్ అనాలిసిస్ నాకు తెలిసి అంత డీప్ అనాలిసిస్ మేబీ కూర్చుని వీడియో చూసేటువంటి వాళ్ళకే అనిపిస్తుంటుంది ఇది ఇది నా జీవితమే కదా అనేటువంటి ఆలోచన అయితే డెఫినెట్గా వస్తుంది ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శశాంత్ గారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి